ఎల్లు అయితే సూపర్ ఉంది ఫ్రెండ్. నా లిస్ట్ ఏదో లేట్ వచ్చింది కూరకి. నిజాన్ని చెప్తున్నా సూపర్ ఉంది. సొరకాయ చూడండి, మా చెట్టు సొరకాయ ఇంత పెద్దగా ఉందా? కనిపిస్తుంది డాడీ. ఈరోజు సండే కదా, మా ఇంట్లో స్పెషల్ సొరకాయ బోటి. ఈ ఫస్ట్ టైం కాయ, ఇది ఇప్పటికే కాసింది మాకు. ఇక్కడ కొన్ని వంకాయ చెట్లు ఉన్నాయి, ఇదో ఇక్కడ కొన్ని కాయలు ఉన్నాయి, వీటికి చూడండి. ఇంకొక వీడియో చేద్దాం, గుత్తి వంకాయ కర్రీ చేద్దాం. ఇక్కడ సొరకాయ చెట్టు ఉంది, ఇప్పుడు కోసినాం దీన్ని చూడండి, ఫ్రెష్ ఉంది. ఇప్పుడు దీన్ని బోటిలో వేసి కూర అందాం. ఇప్పుడు దీన్ని మా అమ్మ గీస్తుంది, గీకి పైన తోలంతా గీకేసి మంచిగా నీట్గా ముక్కలు కడిగేస్తే కూర అందుతుంది. దాని తోలు తొక్క కూడా పచ్చడి వేస్తాడు మా డాడీ. అంత కక్కురు కద్దులే అని వదిలేసినాం. కొంచెం ముదిరింది, నేను ఎప్పుడోంచి తెంపుదాం తెంపుదాం అంటే సొరకాయ బోటి సొరకాయ బోటి అని దాన్ని ఆపితే ముదిరిపోయింది అది. మా తెలంగాణ స్టైల్లో సొరకాయ బోటి కర్రీ. ఈరోజు సండే కదా, మా ఇంట్లో స్పెషల్ అదే. మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. ఇప్పుడు సొరకాయని మంచిగా తీకి ఒకటి కడుక్కొని వచ్చి మా అమ్మ ఇప్పుడు ముక్కలు కట్ చేస్తుంది. అక్కడ కట్టెల పొయ్యి మీద బోటి ఉడుకుతాను దాల్బడి, మంచిగా పిరి కట్ చేద్దాం అనేసి కడి చేస్తాను అమ్మ. సొరకాయ బోటి ఇంతవరకు తిన్నారు లేదా హామీ చేయండి ఎవరన్నా. మాకు చాలా ఇష్టం, మా అమ్మ చిన్నప్పటి నుంచి అంటుంది ఇట్లా. అట్లా కోసే ముందు కొరికి చూడాలన్నమాట, చేదుందా తీయగుందా. పోయినసారి ఈ సొరకాయ ఇత్తుల్ని 10 రూపాయలు ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చిన మా అమ్మకి, అందులో 4 గంటల 4 ఇత్తులు వచ్చినాయి సొరకాయ ఇత్తులు. అది పెడితే పోయినసారి ఫుల్గా కాసినాయి, అదే కాయని ఎండబెట్టి మళ్ళా పెడితే ఇక మళ్ళీ ఈ కాయ వచ్చింది రెండోసారి. ముక్కలు కొంచెం పెద్దగా ఉండాలి, ఎందుకంటే బోటి సొరకాయ అంటే ఎక్కువసేపు ఉడుకుద్ది కదా. మమ్మీ ఆ ఇత్తులు అన్ని భలే మల్లె పూలు ఎక్కున్నాయి తెల్లగా. ఇంకా 2 రోజులు అయితే తినడానికి కూడా రాకపోదు, మంచిలో ఉదిరింది కొంచెం. కానీ అయినా బాగానే ఉంది, లేతగానే ఉంది. లేతగా ఉన్నాయి ఇత్తులు కూడా, తినచ్చు తెలుసా. తిరిగి ఇయ్య మమ్మీ అట్లా కోస్తే చేయదే కదా అని మమ్మీ. నేను అలవాటు మమ్మీ, కోస్తే వేసుకోబోదు మొత్తం బొటనీలు మొత్తం ఊడిపడుతుంది మేం కోస్తే అట్లా. మన తెలంగాణ స్టైల్లో సొరకాయ బొట్టి సూపర్గా ఉండబోతుంది, మా అమ్మ స్టైల్లో ఉంటుంది చూడండి. డాడీ ఏం చేస్తాను ఏమో చేయాలి ఆదివారం ఫ్రెండ్స్, 2-3 రోజుల నుంచి జరగతాను ఉండి మస్తు ఎంజాయ్ చేస్తాను మా డాడీ. లేదు సాధారణ లేదు, ఏం చేయాలి పనికి పోదామంటే కాలు చేతులు వస్తాయి, చేతులు వస్తాయి, కాళ్ళు వస్తాయి. ఇంకా బాధ ఎవరు చెప్పుకోవాలి, రేపు వద్దంతా వేస్తే 400 రూపాయలు ఇస్తారా కూలీ. ఏం చేయాలి ఆ కూలీ తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో భార్యకి ఇచ్చారికి ఉన్న 100 రూపాయలు దుకాణం పెడితే ఏం ఇల్లకి ఏం మిగిలియాలి ఏం అప్పు కట్టాలంటే నేను ఇట్లా చేయాలి ఏం చేయాలి చెప్పు. సాధన అయితే లేదు, జ్వరం వస్తుంది జ్వరం వచ్చింది ఫ్రెండ్స్. కాయం చూస్తేనేమో పెద్ద ఉండే, కోసినాక చూడండి ఎన్ని కాలేదు ముక్కలు, తక్కువ కొన్ని చాలా. వా మంచి మన చెప్పింది కదా, భలే లేతగా ఉంది మంచిగా. ఇదిగో ఈ బోటి మా అమ్మ కడుగుద్దంట చూద్దాం. కట్టెల పొయ్యి మీద ఉడకబెట్టినాం ఫ్రెండ్స్, కుక్కర్ ఖరాబ్ అయింది మా అమ్మది, అందుకే కట్టెల పొయ్యి మీద. ఆ గంజు అంతా కర్రీ ఉన్నా బాధపడకండి, మొత్తం కట్టెల పొయ్యి కానీ అంకితం అయిపోయింది అది. ఓన్లీ బోటి ఏమన్నా ఉడకబెట్టడానికి దాన్ని సపరేట్ పెట్టినాం ఇయ్యా, అందుకే అంత కర్రీగా ఉంది అది. మమ్మీ కొంచెం అయింది అని బోటి ఎప్పుడిస్తారు 300 కిలో? ఓ అమ్మ ఉడికి చూడండి ఎంత అయింది అసలు. ఇది మంచిగా మటన్ దియో, ఇట్లా కొవ్వు నాకు బాగా ఇష్టం మా ఆయనకు, నాకు సూపర్ ఉంటుంది కొవ్వు వేసి అనుకుంటే. కొవ్వు అది కొవ్వు కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది, మెత్త ఉడికింది మంచిగా. ఈ కూర వండుకొని తిన్నామే,
హైలైట్ ఉంది. ఈ బోటి క్లీనింగ్ ప్రాసెస్ మా ఇంట్లో అందరు ఖర్చు, మేమందరం క్లీన్ చేస్తాం. నేను కూడా క్లీన్ చేస్తా. ఒక మా అక్క తప్పితే, మా అక్క తిన తప్ప ఏం రాదు. చేసి పెడితే ఇప్పుడు ఈ వీడియో, ఈ మాట, ఈ వీడియో చేసిన ఒక మా అక్క నన్ను వేసుకుంటుంది ఫోన్ చేసిన తర్వాత. చూసుకున్న మేకైతే బాగా అనిపిస్తుంది, కొన్నది కాబట్టి అట్లే ఉంటుంది. ఒక ఫ్రెండ్స్, వీడియో లెంత్ అయిపోద్ది బాగా, ఎందుకంటే మంచి ఇది మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత చూపెడతా. మా అమ్మ చూడండి ఎంత మంచిగా క్లీన్ చేస్తుందో. అలా ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసి కడుగుదాం. మా డాడీ ఉప్పు తీసుకు వచ్చింది. నేను ఉప్పు అంటే మా డాడీ సాల్ట్ అంటాడు ఫ్రెండ్ ముక్కే రాదు కానీ చదువు ముక్క రాదు కానీ అది అద్దు అమ్మమ్మ ఎంత అద్దే జాతం ఏ లోపల పోదాం కడిగి దీంతో మూడోసారి ఫ్రెండ్స్ టేస్ట్ ఉండదంటే చూడండి ఎన్నిసార్లు అడుగుతాను కదా అని. అందుకే మా అమ్మకు ఓసిడి బిడ్డ అని పేరు పెట్టిన నేను. టేస్ట్ ఉండదు మా అమ్మ అన్నిసార్లు అడుగుతుంది. అది అస్సలు ఇది ఆమెకు నచ్చిన కూర అయితే ఇట్లనే చేస్తుంది. 10 సార్లు కడిగి చాలు ఇక బాపోదాం కొంచెం సరిపేసావే కడుగుతావా కాదు ఒకసారి మా పిన్ని అంట ఫ్రెండ్స్ అయితే మా లచ్చి పిన్ని పాపం ఆమెకు అది నీసు వాసన తందనట ఫస్ట్ టైం ఆమె అడుగుడు కూడా అలా సర్ఫేస్ కడిగిందట బోటిని. బోటి మొత్తం క్లీన్ చేసుకొని వచ్చిన మియా కూర అనుకుందట మా అమ్మ కడాయి పెట్టేసుకొని ఆల్రెడీ ఆయిల్ వేసుకుంటుంది. కొవ్వు బాగుంది ఆయిల్ తక్కువ ఏముంది. చూడండి పచ్చిమిరపకాయలు బాగా కోసింది అమ్మ. ఎన్నెందుకు కోసినవే కారపూడకాయలు పచ్చిమిరపకాయలు మంచిగా ఉంటాయి. సోలకాయ బోటి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలట. ఇన్ని కోసింది అర్ధ కిలో మిరపకాయలు కోసింది. అయితే బాగా అర్ధ పావు అయితే పుదీనా కొత్తిమీర కొన్ని జీలకర్ర ఆవాలు కూడా వేసుకుంటాను అమ్మ. అందులో పోయిమా పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఇంట్లోనే కొంచెం అమ్మ ఇది పుదీనా కొత్తిమీర వేసుకుంటుందట. ఆయిల్లో ఇట్లా ఖచ్చితంగా పుదీనా కొత్తిమీర వేసుకుంటుంది టేస్ట్ కోసం. కొత్తిమీర కొంచెం ఉంది మా పెద్ద డాడీ సరిపో వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకున్నా. మా అమ్మ కూర అంటే 10 గంటల వాషింగ్ అవుతుంది అట్లా వండుతుంది. నిజంగా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఏం వేసుకుంటాం అది ఫ్రై కాలేదా ఉంది ఇంకా కాలే సరే పచ్చి 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 వాసన. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక్కసారి మా అమ్మ వండిన విధానంలో వండి చూడండి సూపర్ టేస్టీ ఉంటుంది ట్రై చేయండి. తర్వాత కొంచెం పసుపు ఇవ్వండి ఉప్పు అల్లం వెల్లుల్లిపై పసుపు వేసుకొని పచ్చివాసన పదం వేసుకున్న తర్వాత ఫస్ట్ ఊరకాయ ముక్కలు బోటి ముక్కలు వేస్తావే బోటి ముక్కలే ఫస్ట్ బోటి ముక్కలు వేసుకొని సొరకాయ ముక్కలు వేస్తే కరిగి మళ్ళీ సొరకాయ ఫ్రై అయ్యేంత వరకు చూద్దాం. పచ్చివాసన పోయిందంట ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు బోటి ముక్కలు వేసుకుంటుందట అమ్మ. ఏ మమ్మీ వావ్ మొత్తం కూర ఆహం ముందే హైలైట్స్ వెళ్ళొస్తాను. నేను అసలు మళ్ళీ ఫుల్ ఆకలి మీద ఉన్నా ఇవాళ కుమ్మేయడమే వేసాయి మమ్మీ. ఇలా కొమ్ము ముక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఆయన తక్కువ వేసుకున్నాం మేము.
మంచిగా ఇవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత తర్వాత సొరకాయ ముక్కలు అని సొరకాయ ముక్కలు వేసుకుందాం. కొంచెం ఇలా ఇప్పుడు అమ్మ కారపూడి వేస్తుందంట, ఫ్రై అవుతుంది చూడండి మంచిగా. స్మెల్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్, నాదిష్టే లేటస్తుంది కూరకి. ఫ్రై అయింది కదా, సొరకాయ ముక్కలు వేసే ముందే అమ్మ కారపొడి వేస్తుందంట. ఇది చూడండి కారపొడి వేస్తుంది కొంచెం, ఎందుకంటే పచ్చిమిరపకాయ ఫుల్ ఉన్నాయి టేస్ట్ కోసం అని కొంచెం కారం కూడా. ఎంత యమ్మీగా అనిపిస్తుంది చూడండి. ఏమండి ఇప్పుడు సొరకాయ ముక్కలు వేద్దాం, ఫ్రై అయిందట. ఈ పొయ్యి నుంచి ఆ పొయ్యి షిఫ్ట్ చేసినాము, ఎక్కువస్తుంది మాడిపోతుంది మొత్తం, పొడి పొడి అవుతుంది. కొంచెం గ్రేవీ ఉండాలి కదా కర్రీ అంటే. సరేమా, అంత పెద్దగా అనిపించిన సొరకాయ ఏపటి కాలేదు చూడండి. ఈ సొరకాయ ముక్కలు ఉడికితే ఇక కూర అరిపోయినట్టే. మాకైతే ఎప్పుడెప్పుడు తినాలని ఉంది, అంత ఎమ్మిది అనిపిస్తుంది. అంతేనా మమ్మీ? ఓకేనా, ఉడికినాక మళ్ళీ పెడదాం. బై బై అని చెప్పు. తిన్నాను మమ్మీ, మంచిగా ఉడుకుతుంది సొరకాయ ముక్కలు, మంచిగా మెత్త ఉడికినట్టుండే ఆల్రెడీ. అంతేనా మమ్మీ? మసాలాలు వేయాలి, ధనియాల పౌడర్ వేద్దాం ఫస్ట్ అయితే. రెండు చెంచాలు ధనియాల పౌడర్, తర్వాత గరం మసాలా. ఎక్కువ అవసరం లేదు, కొంచెం కొంచెమే. ఓకే, కొంచెం గరం మసాలా. మళ్ళీ పుదీనా ఉన్నా కొత్తిమీర వేసుకుంటుందమ్మ. కొత్తిమీర కొంచెం ఉంది ఫ్రెండ్స్, ఫీల్ కాగండి. ఇంకో అయినట్టే కర్రీయా తిందాం. మంచిగా అయిపోయింది మిత్తమా, ఉడికిపోయినట్టు ఫ్రెండ్స్. ఇంకో అయింది సొరకాయ బోటి కర్రీ. మా అమ్మ ఇదిగో ప్లేట్లు వేస్తాను నా కోసం, తిని చెప్తే ఎట్లుందో. ఏ మమ్మీ నాకు కొంచెం కొవ్వు కొవ్వు ఉన్నది. ఏ మమ్మీ అట్లద్దు, కొవ్వు కొవ్వు తింటే లావాడు కాదే. ఏ మా అమ్మ నేను ఇద్దరం ఉన్నాం, మంచిగా కుమ్మేస్తాను నేను ఇప్పుడు. చాలు ఇవన్నీ మా అమ్మ నా కోసం వండిన సొరకాయ బోటి కర్రీ. మా చెట్టుదే సొరకాయ, మంచిగా ఫ్రెష్ బోటి, సూపర్ ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత వండింది మా అమ్మ, నా పెళ్లి కాకముందు ఎప్పుడు వండింది అంటే మళ్ళీ ఇప్పుడు వండింది. తిని చెప్తే ఎట్లా ఉందో మీరు కూడా. ఇవన్న కొవ్వుగా బాగుంటుంది, ఎక్కువ తినా ఓన్లీ కర్రీ మందం. ఇట్లా అన్నం తిని మందమే, ఊరికే తింటే పందిలా అయిపోతా. ఇప్పటికే పందిలా ఉన్నా. స్మెల్ అయితే నా హైలైట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక ఇట్లా కొవ్వు ముక్క ఇట్లా అన్నంలో పెట్టుకొని మంచిగా వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుంది. నిజం చెప్తున్నా సూపర్ ఉంది. సొరకాయ అయితే మంచిగా ఉడికి ఉంది, పెరుగు పెరుగు అయింది, హైలైట్గా ఉంది ఫ్రెండ్స్. సో చూసారు కదా వీడియో, మామూలు చేసిన కర్రీ ఎట్లా ఉందో కామెంట్ చేసి మీరు తప్పకుండా ట్రై చేసి వండుకొని తిన్నారు. నేను మంచిగా కంటిన్యూ అయ్యింటా. బాయ్.